पान्यम मंडलम तम्मराजुपल्ले पिन्नापुरम ग्रामालनु ओर्वकल्लु मंडलंलो कलपालने प्रतिपादननु विरमिंचुकोवालनि कोरुतु ओर्वकल्लु प्रतिपादनकु व्यतिरेकंगा रद्दु तीर्मानं चेयालनि कोरुतु तम्मराजुपल्ले हाईवे पै फार्वर्ड ब्लाक वामपक्ष पार्टी आर्वीएफ संघाल आध्वर्यंलो ग्रामस्थुलतो कलिसि आंदोलन निर्वहिंचारु। ई संदर्भंगा फार्वर्ड ब्लाक पार्टी नंद्याल जिल्ला अध्यक्षुलु वनं वेंकटाद्रि आर्वीएफ राष्ट्र प्रधान कार्यदर्शि रवींद्रनाथ जिल्ला अध्यक्षुलु बत्तिनि प्रताप ऑल इंडिया यूथ लीग जिल्ला अध्यक्षुडु चेल्ला सुरेश बाबू ग्रामस्थुलु मात्लाडारु। పిన్నాపురం తమ్రాజపల్లె మరి ఊరకొల్లు మండలంలో కలపడానికి పలువురు రాజకీయ నాయకులు మరి వందనాలు జరుపుతున్నారు। మరి ఎన్నో రోజుల నుండి తమ్రాజపల్లె పిన్నాపురం పాండ్య మండలంలో చెరుకుగా ఉన్నాయి, వాటిని అదే విధంగానే ఉంచాలి। ఎందుకంటే దగ్గర సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో అయితేనేమి వ్యాపార విషయంలో అయితేనేమి मैं विषय अंदर दर अबाट पाण्य दबी मे पाण्य मध्यल पार्लमेंट चेरक वीट इकडने उचाली मे प्रजा संघाल प्रजू अंदर मे अड़े पिन्नापुरा कमलापाली ओरकोल मंडल कल अच्छे कल चार प्रजू तीव्र इबरी अवतार धर्ना जो कलेक्टर डिमांडी तमराज पल्ला मरी पाण्य मंडल कलपाल मैं ना पेर वन वेंकटाद्रि जिला अध्यक्ष फॉरवर्ड ब्लॉक पेपर प्रकट चूस्ना एंकंटे दादापू मूर्ण संवसाल वैसी प्रभुत् अधिकार राजधानी का अदे विधा जिल अभिवृद्धि विकेंद्रीकरण का अभिवृद्धि शून्य प्रजा संघ विद्या संघ डिमेंडे పోయిన కొద్దిలో జిల్లాల విభజన చేసింది। అందులో భాగంగానే ఈ యొక్క పాండ్య మండలంలో కడియం మండలంలో కూడా కర్నూలు జిల్లాలో కలపడం జరిగింది। దాని మీద ప్రజాభిప్రాయకరణ సేకరణ చేయకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ యొక్క పన్నాగం పన్నారని చెప్పేసి దాదాపుగా 3 నెలల విద్రత పోరాటం చేసిన ఫలితంగా ఈ రోజు పాండ్య మండలంలో కడియం జిల్లాలో కలపడం జరిగింది। అందులో భాగంగానే మళ్ళీ ఈ 2-3 రోజుల్లో కేవలం గ్రామ సర్పంచులు ఒక ఎమ్మెల్యేలు ప్రజాభిప్రాయ సేకరణ కేవలం ఊరకల మండలంలో కలపడంని మేము చాలా దారుణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం। ఎందుకంటే దాదాపుగా నంద్యాలకు 20 కిలోమీటర్ దగ్గర ఉన్నటువంటి పిన్నాపురం తమరసొల్ల గ్రామాలను ఎక్కడో ఉన్న 35-45 కిలోమీటర్ల ఉన్న కర్నూలు జిల్లాలో కలపడం చాలా దారుణమైన విషయం। ఎందుకంటే పిన్నాపురం తమరసొల్ల గ్రామ వాస్తవీయులు విద్యా వైద్య ప్రభుత్వానికి మాకు ఊరకల మండలం వద్దు, పాణ్యం మండలమే కావాలి, మేము ఎటు పరిస్థితులలో పాణ్యం మండలంలోనే ఉంటాము, లేకుంటే ఈ బస్సుల కింద పడి చనిపోతాము।